केंद्र प्रभुत्व प्रजा कार्मिक व्यतिरेक విధానాలకు నిరసనగా జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు మార్చి 28 29 తేదీలలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మేళనలో భాగంగా ఐటీసీ పిఎస్పీఓ యూనిటీ భద్రాచలం నందు 28న కార్మిక సంఘాల ఒక రోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో గుర్తింపు సంఘమైన టిఎన్టీయూసీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడారు. केंद्र प्रभुत्वं तीसुकुंटुन्न निर्णयालु प्रजलनु कार्मिकुलनु कार्मिक संघालनु इब्बंदि पेट्टे विधंगा उन्नायनि अन्नि कार्मिक संघालु ऐक्यततो पोराटं चेसि केंद्र प्रभुत्वं कार्मिक व्यतिरेक विधानालनु एंडगट्टालनि तेलियजेशारु. ई दीक्षा कार्यक्रमंलो टीएनटीयूसी चैर्मन गल्ला नागभूषय्य प्रधान कार्यदर्शि गादे रामकोटि रेड्डी जीवन रेड्डी तदितरुलु पाल्गोन्नारु. ఐటీసీ పెన్షన్ వస్తుంది కదా, నీకు పెన్షన్ రావాలంటే మా పెన్షన్ క్యాన్సిల్ చేసుకొని పది వందల మంది మ్యాన్ పవర్ లేదు నుంచి వచ్చినాయంటే ఈ మ్యాన్ పవర్ అంతా ఎక్కువ. ఆ రోజు స్టార్టింగ్ లో 12,900 మంది ఉంటే 1200 మంది కాంట్రాక్ట్ కార్మికులున్నారు. ఏది మిల్ సైట్ మిల్ ప్రిన్సెస్ లో ఇక బయట అవుట్ సోర్సింగ్ అంటారా, అవుట్ సోర్సింగ్ లో ఒక 2000 మంది బయట పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఉన్నారు. बीजेपी प्रभुत्व कार्मिक कर्षक प्रजा व्यतिरेक విధానాలను నిరసిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న 21వ సార్వత్రిక సమ్మేళనలో భాగంగా ఈ రోజు మేము ఇక్కడ ఐటీసీ పిఎస్పిడి తోని అన్ని కార్మిక సంఘాలను కూడా కలిసి ఇక్కడ రిలే నిర్వహణ చేయడం జరుగుతుంది. 2014 2019 లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలను ముఖ్యంగా దీనిలో వ్యతిరేకించడం జరుగుతుంది. ఈ రోజు పెట్రోలియం యొక్క ఉత్పత్తులు గాని వంట గ్యాస్ ధరలు గాని ఇదే విధంగా నిత్యావసర సరుకులు కానీ ఏ విధంగా రేట్లు పెరుగుతున్నాయో మనం గమనిస్తూనే ఉన్నాం. ఇవన్నిటిని కూడా వేటిని కూడా ప్రాథమిక అవసరాలు వేటిని కూడా పట్టించుకోకుండా దేశంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత పంచవర్ష ప్రణాళికలు పెట్టి మనం సంపాదించుకున్నటువంటి ఉక్కు పరిశ్రమలు కానీ విమానయాలు కానీ రైల్వేస్ను కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయటం ఎంతవరకు ఇది సంబంధించిన మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇలాంటివి అన్నీ కూడా మనం ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతే ఈరోజు మనం పరిస్థితి ఏంటంటే అవన్నీ కూడా మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అదే విధంగా ముఖ్యంగా మన కార్మిక చట్టాల్లోకి వస్తే ఉన్న చట్టాలను అన్నిటిని కూడా సవరించి 4 లేబర్ కోడ్లని తీసుకురాబోతుంది. ఈ 4 లేబర్ కోడ్ల వల్ల ఈరోజు మనం చాలా నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయాలని తప్పనిసరిగా 51% మాత్రం ఓట్లు వస్తేనే వాళ్ళు రికగ్నిషన్లో ఉండి ఈరోజు ఇది చేసే పరిస్థితి ఉంటుంది మనకి. కానీ ఇప్పటి వరకు మనం జరిగిన 13 ఎల్డీఎల్లో ఈ మిల్లులో కేవలం 3 సార్లు మాత్రమే 51% వచ్చింది. అంటే ఏ విధంగా 20% దాటితేనే వాళ్ళు కౌన్సిల్ ఏర్పాటు చేసుకుని ఆ కౌన్సిల్లో మేనేజ్మెంట్కి ఇష్టమైన వాళ్ళని మనం అక్కడ తీసుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్మిక చట్టాలను మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న ఎంప్లాయీ ప్లేస్లలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొని వచ్చి వాళ్ళు ఇష్టమైన వచ్చిన రోజులు పని చేయించుకొని మిగతా తర్వాత వాళ్ళని పంపించే పరిస్థితి ఉంది. ఈ విధమైన చట్టాలు మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో విధంగా అదే విధంగా బయట అసంఘటిత కార్మిక రంగం కానీ ఏ రంగాల్లో చూసినప్పటికీ కూడా ఈ బీజేపీ అనుసరిస్తున్న విధానాలు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మొన్న జరిగిన లాస్ట్ ఇయర్ జరిగినటువంటి మనం చూసే ఉన్నాం రైతు ఉద్యమంలో వచ్చినటువంటి పెనుమార్పు. అది భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం మీద కూడా ప్రపంచంలోని ఇంతవరకు వ్యతిరేకత అనేది రాలేదు. 1 సంవత్సరం 3 నెలల పాటు 750 మంది రైతులు ప్రాణత్యాగాలను చేసి ఆ ఉద్యమంలో వాడుకు బీజేపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 3 రైతు చట్టాలను కూడా పార్లమెంట్లో వెనక్కి తీసుకునేటట్టు రైతులకు క్షమాపణ చెప్పేటట్టు ఏ విధంగా అయితే వాళ్ళు ఉద్యమం చేశారు అదేవిధంగా మనం కూడా ఈ 4 లేబర్ కోడ్లను కూడా ఉపసంహరించుకునేంత వరకు కార్మికులు అందరం కూడా కలిసి పోరాడి ఈ సెంట్రల్ గవర్నమెంట్ గినిపించేంత వరకు ఈ నిరసన తెలియజేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా సంక్షేమ వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా
కేంద్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు రెండు రోజుల జాతీయ సమ్మెని పిలుపునియటం జరిగింది. ఆ సమ్మెకు మద్దతుగా ఈరోజు ఐటీసీపీ ఎస్పీడీలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా విలే నిరాహార దీక్షకు చేయటం ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బీజేపీ ప్రభుత్వం రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. వచ్చిన ప్రతిసారి ఎలక్షన్ ముందు ప్రతిసారి కూడా రైతులకు అలాగే కార్మికులకు అలాగే ప్రజలందరికీ కూడా అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. వీరు గెలిచిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే అవన్నీ కూడా హామీలన్నీ తొంగలో దొక్కి కేవలం ఎన్నికల హామీలాగే మాత్రమే అవి చేసుకుంటూ వస్తూ ఉంది. మొన్న చూసుకున్నట్లయితే రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక్క అని చెప్పినటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగా 17 నెలల పాటు ఢిల్లీలో నడి రోడ్డు మీద చలికి వానకి తడుస్తూ ఉన్నా కానీ చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి ఈ ప్రభుత్వం ఈ ఏ విధంగా ప్రజా సంక్షేమ పాలన కొనసాగిస్తుంది అని చెప్పి ఈ సభాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు 17 నెలల పాటు రైతులు పంటలు పండించినా కానీ గిట్టుబాటు ధర లేక ఆ పంట పండుతుందో లేదో తెలియక రైతులు ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి రైతులకు కనీసం వారికి ఉన్నటువంటి హక్కుల్ని కోల్పోయేలాగా వారికి చట్టాలను తయారు చేసి ఆ చట్టంలో వారికి అన్యాయం చేసి రేపొద్దున పంట పండినా కానీ ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి నెలకొని ఉండాలని చెప్పేసి రైతులంతా కూడా ముక్తకంఠంతో 15 నెలల పాటు ఢిల్లీ నడి రోడ్ల మీద వారి ప్రాణాలు కూడా తెగించి ఎంతోమంది ప్రాణాలు రైతులు త్యాగం చేసినప్పుడు అది అప్పటికీ కూడా చేయించని బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో దాన్ని వ్యతిరేకిస్తే ఆఖరికి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా మోడీ విధానాన్ని వ్యతిరేకిస్తే అప్పుడు తల ఒక్కి అప్పుడు మాత్రమే రైతులకు క్షమాపణ చెప్పడం జరిగి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. అదేవిధంగా కార్మికుల మీద కూడా పడి కార్మికుల వ్యతిరేకంగా ఇప్పుడున్నటువంటి 40 కోట్లను కూడా మార్చేసి 4 కోట్లుగా విభజించి ఇప్పుడు కార్మికుల మీద కూడా అటువంటి వివక్ష చూపిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు రైతులు ఏ విధంగా అయితే ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 15 నెలల పాటు వాళ్ళ ప్రాణాలు తెగించి వారు ఎలాగైతే చేశారో ఇప్పుడు మనకి కార్మికులందరూ కూడా ముక్తకంఠంతో అందరూ కూడా అన్ని కార్మిక సంఘాలు అందరూ కూడా ఈ పార్టీలకు అతీతంగా ఈ యొక్క కోల్ని వ్యతిరేకించి బీజేపీ చేస్తున్నటువంటి నిరంకుశ పాలనని తలరాసి వారిని అందరికీ నమస్కారం. సోదరులారా, ఈరోజు జరుగుతున్నటువంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి మాకు రాష్ట్ర టిఎన్టీయూసి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ కూడా ఐటీసీ పిఎస్పీడీలో కూడా టిఎన్టీయూసి యొక్క సమ్మెకి మద్దతిచ్చి ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలను ఏకమై ఈ యొక్క నిరాహార దీక్షల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. సోదరులారా, ఎక్కడైనా ఎప్పుడైనా కార్మిక వర్గం అంతా ఏకమైతేనే ఏకమై పోరాటాలు చేస్తే సాధించలేనిది ఏది లేదు. మనం ఈ మధ్య కాలంలోనే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి చేస్తున్నటువంటి కార్మిక ఎందుకంటే ఎన్నో ప్రాణాలు అర్పించి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడులుగా మార్చడం వలన రాబో రోజుల్లో కార్మిక వర్గానికి చాలా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ చట్టాలను గనక ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఏకమయ్యి పోరాటాలు చేసి ఆ యొక్క చట్టాలు రద్దయ్యే వరకు గనక ఈ పోరాటాలు గనక కొనసాగించకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా కూడా మా టిఎన్టీసీ తరఫున రాబో రోజుల్లో ఈ బీజేపీ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక చట్టాలకి సంబంధించి కానీ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటు పరం చేయడానికి ఎగ్జాంపుల్కి మన విశాఖ ఉక్కు కానీ సింగరేణి కాలరీస్ కానీ రైల్వేస్ కానీ విమానయాన సంస్థలు కానీ బ్యాంకింగ్ సంస్థలు కానీ ఎల్ఐసి లాంటి ఎన్నో లాభాల్లో ఉన్నటువంటి సంస్థలన్నిటి కూడా ప్రైవేటు పరం చేసి
ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి 21వ సార్వత్రిక సమ్మెలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మేజర్ ఇండస్ట్రీ అయినటువంటి ఐటీసీ పరిశ్రమ నందు ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఆ సమ్మెను బలపరుస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈరోజు కార్మికులందరూ కూడా దరిదాపుగా 3000 పై చేరుకు కాంట్రాక్ట్ కార్మికులు 1300 మంది పర్మనెంట్ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావడం జరిగింది. ఇక్కడ ఈ నిరే నిరాహార దీక్ష శిబిరంలో యూనియన్కి ఇద్దరం చొప్పున దరిదాపుగా 38 మంది ఈరోజు ఈ నిరే నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 5:30 గంటలకు ఈ రిలే నిరే హార్దీక్ష శిబిరం నుంచి సారపాక సెంటర్ వరకు నిరసన ర్యాలీ ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాల వల్ల కార్మికుల యొక్క భవిష్యత్తు పెను ప్రమాదంలో పడిపోతూ ఉంది. ఇప్పటికే ఇండస్ట్రీస్ అంతా కూడా దీన్ని స్వాగతిస్తూ కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోయారు. భారతదేశంలో ఉన్నటువంటి మొన్ననే ప్రపంచ ఆర్థిక సర్వేలో తేలిన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అసమానతలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేవు. దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా ఇవాళ 10% మంది చేతుల్లోనే పోగుబడి ఉంది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్పొరేట్ విధానాలకే వల్ల ఇవాళ నష్టపోతూ ఉన్నారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం నిత్యావసర సరుకులు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయో, పెట్రోల్ డీజిల్ అదేవిధంగా వంట గ్యాస్ ఇవాళ డీజిల్ పై రేటు పెరగడం వల్ల ప్రతి వస్తువు కూడా రేటు పెరుగుతుంది. నిన్నగాక మొన్న చూసాం కేంద్ర ప్రభుత్వం ఔషధాల పైన అంటే మెడిసిన్స్ ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి మెడిసిన్స్ పైన కూడా ఇవాళ 10.7% పెంచడం వల్ల దరిదాపుగా 800 రకాల మందులపై కూడా ఇవాళ రేట్లు పెరగబోతా ఉన్నాయి. మరి ఎంతో అవసరమైనటువంటి పెట్రోల్ ఉత్పత్తులను జిఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా ఇవాళ పెట్రోల్ పైన జిఎస్టీలో స్టేట్ మరియు సెంట్రల్ ట్యాక్సులు కలిపితే దరిదాపుగా 60 రూపాయల పైన ట్యాక్సులే ఉన్నాయి. ఈ రేట్లు తగ్గించకపోతే భవిష్యత్తులో మనం శ్రీలంకలో ఇవాళ చూస్తూ ఉన్నాం భారీ ద్రవ్యాల్పనం ఏర్పడి ఉంది. ఇవాళ అదే పరిస్థితి ఇవాళ ఇండియా కూడా రాబోతా ఉంది ఇటువంటి నిర్ణయాలు కనుక తీసుకుంటే. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకాలకు పెట్టింది ఇవాళ రైల్వే, రక్షణ, ఎల్ఐసి ఒకటేమిటి ఇవాళ మనం నిలబడినటువంటి నేషనల్ హైవే కూడా కిలోమీటర్ల చొప్పున ఇవాళ కార్పొరేటర్లకు అందబెడతా ఉంది. కాబట్టి ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నీ కూడా మొన్న జరిగిన రైతు ఉద్యమ స్ఫూర్తితోటి ఇవాళ యావత్ కార్మిక వర్గం కూడా పోరాటానికి సిద్ధమైంది. ఇది గమనించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని వారు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక వెనక్కి తీసుకొని కార్మికులకి ప్రజా సంక్షేమటువంటి పాలన అందించాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క సమావేశానికి వచ్చి మీడియా ద్వారా మిత్రులకు కూడా చెప్తున్నాం. ఇది వాళ్ళ ఏదైనా సరే మీడియా ద్వారానే బయటకు వెళ్ళాలి, మీడియా మిత్రుల పాత్ర కూడా ఇందులో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ నిరసన కార్యక్రమాలని ప్రభుత్వానికి చేరేంత వరకు కూడా మీడియా మిత్రులు మీ పాత్రను పోషించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నటువంటి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున దేశం మొత్తం కూడా యావత్తు నిరసన దేశ కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈనాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి ఐటీసీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక నాయకులు, కార్మికులు, ప్రజా సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మాజీ శాసన సభ్యుడిగా తాటి వెంకటేశ్వరరావు వారికి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వాల కంటే ఈనాడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి భిన్నమైనటువంటి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కార్మిక పక్షాన కానీ, రైతు పక్షాన కానీ, పేదల పక్షాన కానీ అనేక కార్యక్రమాల్లో మరి ఈనాడు ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా చూస్తూ ఉన్నాం. మరి పత్రికలు రాసినా, ప్రతిపక్షాలు చెప్పినా మరి చెవిటోడు ముందు శంకబోదినట్లుగానే వల్ల ముఖ్యంగా గ్యాస్ ధర చూసినట్లయితే పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, నిత్యావసర వస్తువులు కానీ మరి అనేక సమస్యలు ఈనాడు ఉవ్వెత్తున తెగిసిపడుతూ ఉన్నాయి. నిజంగా ఇవాళ సామాన్యుడు పనిచేసేటటువంటి కూలి ఇవాళ ఉల్లిపాయ కొనాలన్నా, పచ్చి పులుసు చేసుకోవాలన్నా కూడా ఇవాళ అధిక ధరలు. ఇక కూరగాయలు నిత్యావసర వస్తువులకు వస్తే చెప్పలేనటువంటి ఎక్కడో యుద్ధం జరుగుతుందంటే మన ప్రాంతంలో వ్యాపారస్తులు చూపున రేట్లు పెంచేస్తూ ఉన్నారు, వ్యాపారులు కూడా దగా చేస్తూ ఉన్నారు.